ఫ్రెండ్స్ చాలా తక్కువ పెట్టుబడితో జస్ట్ ఒక్క పీస్ అమ్మండి టూ థౌజండ్ రూపీస్ నుంచి సెవెన్ థౌజండ్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోండి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఫోర్ స్టేట్స్కి కూడా మొట్టమొదటిసారిగా ఇవాళే బిజినెస్ అనేది లాంచింగ్ అనేది చేయబోతున్నాము సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి పర్ డే ఒక్క పీస్ అమ్మినే కానీ టూ నుంచి సెవెన్ థౌజండ్ రూపీస్ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ మీరు జస్ట్ పర్చేస్ చేసుకొని డెమో చూపిస్తే చాలు ఇమీడియట్గా సేల్ అనేది అయిపోతాయి సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ ప్రోడక్ట్కి మీకు పోలీసులతో సహా కూడా సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎందుకనేది మీకు లాస్ట్లో వీడియో కంప్లీట్గా చూస్తే అర్థం అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే హోమ్ సెక్యూరిటీ డివైస్ దగ్గర నుంచి షాప్ షట్టర్ సెక్యూరిటీ వరకు మన దగ్గర ఐటమ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి ముఖ్యంగా జనరల్ గా అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో తెఫ్ట్స్ జరిగేటప్పుడు మనం ఆపగలమా టెఫ్ట్స్ అనేది జరిగిన తర్వాత మాత్రమే మనం సిసి కెమెరాస్ లో ఇటువంటి వాటిలో చూసి ఎలా జరిగింది ఎవరు చేశారు అని చెప్పేసి ఫైండ్ అవుట్ అనేది చేస్తాం కానీ తెఫ్ట్ ని మనం ఇమీడియట్ గా అయితే ఆపలేం కదా సపోజ్ మీ షాప్ కావచ్చు లేదా ఏదన్నా ఇంకొక హౌస్ కావచ్చు దొంగతనం చేసేటప్పుడు స్పాట్లో మీరు దొంగ అటాక్ చేయకుండా కాపాడగలరా సో మన దగ్గర ఉన్నటువంటి ఐటమే అది గా మనము ని స్టాప్ అనేది చేయవచ్చు సో ఎలాగనేది నేను మీకు కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర రీసెంట్గా షట్టర్ సెక్యూరిటీ ఐటమ్స్ అలాగే రోబోటిక్ సిసి కెమెరా అనేది లాంచ్ చేయడం జరిగింది సో కంప్లీట్గా మీకు వివరాలు అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతాయి సో మొదటగా షట్టర్ సెక్యూరిటీలో ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కంప్లీట్గా ప్రోడక్ట్ రిలేటెడ్ క్వైరీస్ అన్నీ కూడా మీకు శ్రావణి గారు రైజ్ చేస్తారు వాటికి అన్నిటికీ కూడా నేను మీకు ఆన్సర్ అనేది చేస్తాను సో శ్రావణి గారు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ మనం లాంచ్ చేసాం కదా మీకు కస్టమర్స్ చాలా మంది కాల్ చేసినారు సో దీనికి సంబంధించి ఏమేమి డౌట్స్ ఉన్నాయి అనేది మీరు అడుగుతూ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సార్ డెఫినెట్గా సార్ ఇప్పుడు యాక్చువల్గా డైలీ నన్ను కస్టమర్స్ అడుగుతుంది ఏంటి అంటే అసలు మీ దగ్గర మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి అని అడుగుతున్నారు సార్ టోటల్గా మన దగ్గర ప్రోడక్ట్స్ వచ్చేసి థర్టీ టూ అనేది ఉన్నాయి సో వాటిలో ముఖ్యంగా ఎక్కువ మూవబుల్ ప్రోడక్ట్స్ వచ్చేసి రోబోటిక్ సిసి కెమెరా ఒకటి రెండవది వచ్చేసి జిఎస్ఎం అండ్ నాన్ జిఎస్ఎం సెక్యూరిటీ డివైజెస్ అంటే షట్టర్ సెక్యూరిటీ ఐటమ్స్ అని అంటారు సో అవి ఎక్కువగా మూవబుల్ ప్రోడక్ట్స్ అలాగే లేడీ బ్యాటన్ అంటే టార్చ్ లైట్ కమ్ సెక్యూరిటీ డివైజెస్ ఉన్నాయన్నమాట మీకు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రస్తుతంకైతే మనం లాంచ్ చేస్తున్నది వచ్చేసి ఒకటి రోబోటిక్ సీసీ కెమెరా జిఎస్ఎం అండ్ నాన్ జిఎస్ఎం సెక్యూరిటీ డివైజెస్ ఓకే సార్ ఇప్పుడు మీరు జిఎస్ఎం అండ్ నాన్ జిఎస్ఎం ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటున్నారు జిఎస్ఎంకిను ఈ నాన్ కి డిఫరెన్స్ ఏంటంటారు తప్పకుండా చెప్తానండి జనరల్గా థెఫ్ట్ జరిగేటప్పుడు మనం తెఫ్ట్ని స్టాప్ చేయలేం థెఫ్ట్ జరిగిన తర్వాత సీసీ కెమెరాలో మనం చూసుకొని సో పలానా టైంలో జరిగింది ఇది థెఫ్ట్ అయింది వీళ్ళు వచ్చారనేది చెక్ చేస్తాం కానీ గా అయితే స్టాప్ చేయలేం సో మన దగ్గర ఉన్న లో ముఖ్యంగా జిఎస్ఎం నాన్ జిఎస్ఎం షట్టర్ సెక్యూరిటీ ఐటమ్స్ అనేది ఉన్నాయి అలాగే మీకు ఇందాక చెప్పిన విధంగా రోబోటిక్ సిసి కెమెరా అనేది ఉంది ఈ మూడు ఐటమ్స్ కూడా ఏంటి అంటే ఇమీడియట్గా దొంగ అక్కడికి రాగానే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అది ఎలాగా అంటే మొదటిది సో నాన్ జిఎస్ఎం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇది వచ్చేసి షట్టర్ సెక్యూరిటీ ఐటమ్ నాన్ జిఎస్ఎమ్ము సో షట్టర్ ఉంటుంది కదండి మనం మామూలుగా షాప్స్కి క్లోజ్ ఓపెన్ చేస్తుంటాం కదా అక్కడ బ్యాక్ సైడ్ మనము ఇటువంటి షట్టర్ సెక్యూరిటీ ఐటమ్ డివైజ్ని ఇన్స్టాల్ చేస్తాం ఇలా పెట్టేసి బోల్డ్స్ అనేది వస్తాయి ఈ బోల్డ్స్ని మనం ఇట్లా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం నైట్ వెళ్ళేటప్పుడు షట్టర్ని క్లోజ్ చేస్తామో ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్ అనేది ప్రెస్ అయిపోతుంది ఇలాగ సో ఇప్పుడు షట్టర్ అనేది క్లోజ్ అయిపోయింది సో ముఖ్యంగా ఏంటంటే దీనికి పవర్ అనేది అవసరం అవుతుంది దీన్ని మనం పవర్కి కనెక్షన్ ఇవ్వాలి సో ఎప్పుడైతే షట్టర్ అనేది క్లోజ్ అయిపోయిందో ఎవరైనా తెఫ్ట్ చేయడానికి వచ్చినప్పుడు షట్టర్ని ఇలా ఓపెన్ చేశారనుకోండి ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ బటన్ అనేది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత మనకి ఇక్కడ సైరన్ అనేది మోగుతుంది సో ఇక్కడ నుంచి వాయిస్ అనేది వస్తుంది భయంకరంగా ఉంటుంది సో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది షట్టర్ ఓపెన్ చేసిన వెంటనే వస్తే కనుక ఏమనుకుంటాడంటే సో ఇక్కడ ఏదన్నా ఉంది ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం కాదు ఈ డివైజ్ని ఫిక్స్ చేసిన వాళ్ళు తప్ప మిగిలిన ఎవరు కూడా ఆపలేరు సో దానికి ప్రాసెస్ అనేది ఉంది సో ఇమీడియట్గా దొంగ భయపడి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే ఇది సౌండ్ మాత్రమే వస్తుంది ఇది వచ్చేసి నాన్ జిఎస్ఎం ఇంకొక డివైజ్ ఏంటి అంటే ఇక్కడ ఉంది కదండి ఇది వచ్చేసి విత్ జిఎస్ఎం సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఉంటుందన్నమాట ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఒక జియో సిమ్ తప్ప అదర్ సిమ్స్ని మనము లోపల మన మొబైల్లో ఎలాగైతే ఇన్సర్ట్ చేస్తామో అలాగే సిమ్ని ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసిన తర్వాత దాంట్లో కంపల్సరీగా మెసేజ్ బ్యాలెన్స్ ఉండాలి పర్ డే వచ్చేసి సుమారుగా హండ్రెడ్ మెసేజెస్ బ్యాలెన్స్ అనేది ఉండదు సో డివైజ్ అనేది సేమ్ ఇలాగే అటాచ్మెంట్ చేస్తాము షట్టర్కి సో ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది సో ఇట్లా షట్టర్ వేయంగానే ఇది లోపలికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు షట్టర్ అనేది క్లోజ్ అయింది ఎప్పుడైతే టెఫ్ చేయడానికి వచ్చినప్పుడు షట్టర్ని ఇలా ఓపెన్ చేస్తాడో ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అప్ అయినప్పుడు సిమ్ దగ్గర నుంచి మనకి సాఫ్ట్వేర్ అనేది ఇస్తామో అది మొబైల్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి దాంట్లో మనం ఫైవ్ మెంబర్స్ అనేది అటాచ్ చేయాలి అది ఓనరు తర్వాత అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఇంకెవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ అందరినీ కూడా మనం యాక్టివ్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ డివైస్ రిలీజ్ అయిందో ఆ ఫైవ్ మెంబర్స్కి కూడా మెసేజ్ అలర్ట్ వస్తుంది కాల్ వస్తుంది సో దాంతోపాటు ఇక్కడ డివైస్ దగ్గర కూడా అలారం రావడం అనేది జరుగుతుంది అంటే ఇమిడియట్గా మనము థెఫ్ట్ జరుగుతోంది అని చెప్పి అలర్ట్ అయిపోతామా లేదా సో దొంగ ఎంటర్ అయినప్పుడు ఇమీడియట్గా ఇది ఓపెన్ చేయంగానే ఐదు మందికి కాల్ రావడము ప్లస్ ఇక్కడ సైరన్ రాగానే ఇమీడియట్గా మనం అలర్ట్ అయిపోతాం సో ఎవరో అన్నెసరీగా షట్టర్ ఎత్తి లోపలికి ఎంటర్ అయినారు అనేసి సో ఇమీడియట్గా మనము యాక్షన్ అనేది తీసుకోవచ్చు అంటే షాప్ దగ్గరకు వచ్చేయడమా అసలు ఈ అలారం వినపడగానే దొంగ పారిపోతాడు ఖచ్చితంగా ఎందుకంటే అంత సౌండ్ రావడం జరుగుతుంది సో ఫైవ్ మెంబర్స్కి అలర్ట్ వస్తుంది కదా మనం ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి షాప్ దగ్గరికి వచ్చేయడము ఇమీడియట్గా దొంగను పట్టుకోవడము ఇవన్నీ కూడా చేయవచ్చు సో ఈ విధమైనటువంటి ఐటెం అనేది మన దగ్గర మాత్రమే ఉంది సో ఫస్ట్ టైం మనం ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో లేటెస్ట్ మోడల్లో ఉన్నటువంటి డివైజెస్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సో ఇదండి నాన్ జిఎస్ఎంకి జిఎస్ఎంకి తేడా నాన్ జిఎస్ఎం అంటే అలారం మాత్రమే అవుతుంది జిఎస్ఎం అంటే ఫైవ్ మెంబర్స్కి కూడా కాల్స్ మెసేజెస్ రావడం అలర్ట్ అనేది రావడం ప్లస్ అలారం కూడా రావడం జరుగుతుంది సో ఈ విధంగా రెండు డివైజెస్ అనేది ఉన్నాయి ఓకే సార్ బట్ సైరన్ సౌండ్ అనేది ఎంత డిస్టెన్స్ వరకు వస్తుంది సో చాలామందికి డౌట్ అనేది వస్తుంది సైరన్ ఎంతవరకు వినపడుతుందని సుమారుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నుంచి టూ కిలోమీటర్స్ వరకు కంటిన్యూస్గా సౌండ్ అనేది వస్తుంది దాన్ని మళ్ళీ ఆపాలి అంటే నాన్ జిఎస్ఎం అయితే ఖచ్చితంగా మనం డివైస్ దగ్గరకు వచ్చి లాక్ క్లోజ్ చేయాలి అదే కనుక జిఎస్ఎం అయితే సేమ్ సౌండ్ వస్తుంది కానీ మనము మన కలెక్ట్ అనేది కాల్ వస్తుంది కదా ఫైవ్ మెంబర్స్లో ఎవరో ఒకరు కాల్ని లిఫ్ట్ చేసి వన్ అనేది ప్రెస్ చేస్తే మనకి సైరన్ అనేది అవుతుంది సో చాలా చాలా లౌడ్గా వినపడుతుంది చాలా డిస్టెన్స్ అనేది వినపడుతుంది ఖచ్చితంగా దొంగ పారిపోతాడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారంటీ ఓకే సార్ బట్ షటర్ అనేది డైలీ ఓనర్ లిఫ్ట్ చేస్తారు కదా మరి అప్పుడు సైరన్ మోగుతూ ఉంటే పక్కన చుట్టుపక్కల డిస్టర్బెన్స్ అవుతుంది కదా సార్ మరి అది ఎట్లా కరెక్టేనండి ఇది చాలా మందికి డౌట్ అనేది ఉంది కానీ ఏంటంటే సపోజ్ నాన్ జిఎస్ఎం అనేది తీసుకుందాం ఎప్పుడైతే మనము షట్టర్ని క్లోజ్ చేసినప్పుడు ఇది ఇలా క్లోజ్ అయిపోతుందని చెప్పాను షట్టర్ ఓపెన్ చేయంగానేది యాక్టివేషన్ అయ్యి అలారం వస్తుందని చెప్పాను కానీ ఈ గ్యాప్లో మీకు ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత అలారం అనేది మోగుతుంది సో అప్పుడు మనం ఈ ఫిఫ్టీన్ సెకండ్స్లో లాక్ అనేది క్లోజ్ చేసేయవచ్చు సో అది నాన్ జిఎస్ఎం అదేవిధంగా జిఎస్ఎం అనుకోండి అలా మనం ఎప్పుడైతే షట్టర్ని లిఫ్ట్ చేయాలి అని అనుకుంటున్నామో అందులో వేసినటువంటి సిమ్కి ఒక టూ టైమ్స్ మనం మిస్డ్ కాల్ ఇస్తే చాలు డియాక్టివేషన్ అయిపోతుంది సో మనం ఎప్పుడైనా కానీ లిఫ్ట్ చేయాలని అనుకున్నప్పుడు నాన్ జిఎస్ఎం అయితే ఫిఫ్టీన్ సెకండ్స్ టైం ఉంటుంది లాక్ అనేది క్లోజ్ చేసేయచ్చు జిఎస్ఎం అయితే మనం ఎప్పుడైతే షటర్ని లిఫ్ట్ చేయాలని అనుకుంటామో జస్ట్ ఆ నెంబర్కి టూ టైమ్స్ కనుక మనం కాల్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది రాదు అంటే సైరన్ అనేది మోగదు ఓకే సార్ బట్ మరి దీని ఇన్స్టాలేషన్ ఎట్లాగా ఎలక్ట్రీషియన్తో చేయించుకోవాలా ఇన్స్టలేషన్ అనేది చాలా చాలా సింపుల్ అండి ప్రతి డివైస్తో పాటు మీకు బోల్ట్స్ అనేది ఇస్తాం సో షట్టర్కి డ్రిల్తో జస్ట్ ఇది పెట్టిన తర్వాత మార్కింగ్ వేయాలి ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో ఈ పార్ట్లో సో అక్కడ ఇలా షట్టర్కి పెట్టిన తర్వాత జస్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత డ్రిల్తో హోల్స్ వేసేస్తే చాలు జస్ట్ మీరు డైరెక్ట్గా పవర్కి కనెక్ట్ చేస్తే చాలు అంతేనండి ఇన్స్టలేషన్ సో ఇది మీరు ఎలక్ట్రీషియన్ దగ్గర అయినా చేయించుకోవచ్చు లేదా డైరెక్ట్గా మీరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తాం సో జిఎస్ఎంకి అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉందండి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ వచ్చేసి సపోజ్ మీరు షాప్లో ఇన్స్టాల్ చేస్తున్నారు సో ఒక రెండు మూడు షాప్స్ ఉన్నాయనుకోండి షాప్ నేమో అక్కడ ఏ సిమ్ అయితే వేసినారో ఆ సిమ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చేయాలి ఆ ప్రాసెస్ చేసిన వెంటనే యాప్కి డివైజ్కి ఒక సిగ్నల్ అనేది రెడీ అయిపోతుంది సో అక్కడ లైట్ వెలగడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ప్రాసెస్ మొత్తం కూడా మీరు మొబైల్లో చెక్ చేసుకోవచ్చు సో డివైజ్ని ఆన్ చేయడము ఆఫ్ చేయడము అలాగే అదే యాప్లోనే మీరు ఎవరికైతే సిమ్ ద్వారా కాల్స్ రావాలో వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా అందులో ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా కాల్స్ అనేది రావడం జరుగుతుంది చాలా ఈజీ అండి ఇన్స్టలేషన్ అనేది ఏం ప్రాబ్లం లేదు మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే సార్ యాప్ వేసుకుంటాము ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ నేను పాసన్ అనుకోండి నేను యాప్ వేసుకుంటే సరిపోతుందా నేను ఇన్స్టాల్ చేసిన నంబర్స్ ఉంటాయి కదా అందరూ వేసుకోవాలా సో ఖచ్చితం అండి యాప్లో ఎవరి నెంబర్స్ అయితే ఇంక్లూడ్ చేసామో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మొబైల్లో ఈ యాప్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకుంటేనే అలర్ట్స్ కానీ కాల్స్ కానీ రావడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా సిమ్ ఏదైతే వేసామో దాంట్లో మెసేజ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి ఉంటేనే మనకి అలర్ట్స్ కానీ కాల్స్ అనేది రావడం జరుగుతుంది సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఎప్పుడైతే షట్టర్ ఓపెన్ చేస్తామో ఐదు మందికి కాల్స్ వెళ్తుంది వెళ్ళినప్పుడు ఈ ఐదు మందిలో ఎవరైనా కానీ లిఫ్ట్ చేసి వన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది ఫైవ్ మెంబర్స్ ఎవరైనా కానీ సో యాప్ అనేది అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలి అదేనా మీ డౌట్ క్లియర్ అయిందా ఎస్ సార్ నా డౌటే కాదు మన వ్యూయర్స్ చాలా మంది నన్ను అడిగిన డౌట్ వాళ్ళకి కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది సార్ నెక్స్ట్ నాన్ జిఎస్ఎం కానీ జిఎస్ఎం కానీ పవర్కి కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు అంటే ఇప్పుడు అది కంటిన్యూషన్ పవర్ ఆన్లో ఉంటేనే మనకి ఇది వర్క్ అవుతుందా ఒకవేళ కరెంట్ పోతే ఈ డివైస్ పరిస్థితి ఏంటి ఓకే నాన్ జిఎస్ఎం కావచ్చు జిఎస్ఎం కావచ్చు దేనికైనా కానీ మనం పవర్ అనేది కనెక్షన్లో ఉంచాలి సో ఇన్ కేస్ పవర్ కట్ అయితే ఒకవేళ టెన్ నుంచి ట్వెల్వ్ అవర్స్ వరకు మనకు బ్యాకప్ అనేది ఉంటుంది ఓకే సార్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు ఇందులో వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి సో ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క డివైజ్ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో తయారైనటువంటి డివైజెస్ రెండవది వచ్చేసి హోమ్ పర్పస్ కావచ్చు షాప్ పర్పస్ కావచ్చు కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర లో ఉంది ప్రైజెస్ విషయానికి వస్తే బయట మార్కెట్లో దొరికేటటువంటి ప్రతి ప్రోడక్ట్ని కంపేర్ చేసినా కూడా మన ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ ధరకే మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సో ఎందుకంటే కొత్తగా లాంచ్ చేసాము మనం ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజ్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే మీరు పర్చేస్ చేసుకునే ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీని బేస్ చేసుకొని ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే ప్రైజ్ అనేది ఒక విధంగా ఉంటుంది ఒక పీసు ఫైవ్ పీసెస్ కనుక పర్చేస్ చేస్తే ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి మనము తక్కువ ప్రైజ్లో ప్రొవైడ్ చేయగలం సో ఒక పీస్ కావాలంటే మాత్రం ఎంఆర్పికే మనము ఇవ్వడం జరుగుతుంది సో నేను ఒక పీస్ ఇప్పుడు పర్చేస్ చేస్తాను తర్వాత మంత్లో నేను ఒక పది పర్చేస్ చేస్తామంటే ఎంఆర్పికే ప్రొవైడ్ చేస్తాం సో ఎప్పుడైతే బల్క్ క్వాంటిటీ పర్చేస్ చేస్తారో అప్పుడు మాత్రమే మనము ప్రైజెస్ అనేది తగ్గించి ఇవ్వగలం సో చాలా చాలా తక్కువ ప్రైజ్కే మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి సో థ్యాంక్ యూ సార్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను నన్ను రేస్ చేసిన క్వశ్చన్స్ అన్ని ఇవే రేస్ చేశారు సో ఇప్పుడు నాకే కాదు వాళ్ళకి కూడా అన్ని డౌట్స్ క్లారిఫై అయ్యా నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ శ్రావణి గారు అంటే మీరు కంప్లీట్గా కస్టమర్స్తో డీల్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి డౌట్స్ అన్ని అడిగారు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ గా చేస్తే ఖచ్చితంగా ప్రోడక్ట్ రిలేటెడ్ క్వైరీస్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మన ప్లేస్కి విజిట్ చేస్తే ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయనేది డైరెక్ట్గా మీకు డెమో చూపించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు థెఫ్ట్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇమీడియట్గా స్టాప్ చేసేటటువంటి టోటల్ సెక్యూరిటీ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్తో ఉన్నాయి దీనికి సంబంధించి డెమో అనేది మీకు ప్రీవియస్ వీడియోస్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో దీంతోపాటు మీకు రోబోటిక్ సెక్యూరిటీ కెమెరా మినీ కెమెరా అనేది కూడా దీనికి బిఫోర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది సో దాన్ని కూడా మీరు బిఫోర్ వీడియోని వాచ్ చేస్తే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మార్కెటింగ్ అనేది చాలా చాలా ఈజీ మీ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని పొలిటీషియన్స్ని కావచ్చు అలాగే పోలీసులు కావచ్చు మీరు డైరెక్ట్గా మీట్ అయ్యి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా మీకు సపోర్టింగ్ అనేది ఇస్తారు సో లోకల్లో పాంప్లెట్స్ కావచ్చు పేపర్లో యాడ్ ఇవ్వడం కావచ్చు డైరెక్ట్గా లోకల్ టీవీ ఛానల్స్లో యాడ్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ చేస్తే కనుక మీకు ఈజీగా సేల్స్ అనేది అయిపోతాయి రోజుకి ఒక పీస్ అమ్మినా కానీ మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్స్ ఎస్సీ